హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్క కరవడమే కాదు నాకడం కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు అలా తన పెంపుడు కుక్క నాకడంతో ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ సోకి జర్మనీకి చెందిన మహిళ తన గర్భాన్ని పోగొట్టుకుంది తాజాగా యూరోపియన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ ఇన్ ఇంటర్నేషనల్ మెడిసిన్ వెల్లడించింది కుక్కలు పిల్లులు లాలాజనంలో క్యాప్నోసైటోఫోగా క్యానిమోర్సస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది కుక్క పిల్లి కరవడం వల్ల బ్యాక్టీరియా సోకిన కేసులు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి కానీ జర్మనీకి చెందిన ఓ ఇరవై ఆరేళ్ల మహిళ కుక్క కరవకున్న బ్యాక్టీరియా సోకి తన గర్భంలో పెరుగుతున్న బిడ్డను కోల్పోయింది మూడు రోజుల పాటు తీవ్రమైన జ్వరం కండరాల నొప్పితో బాధపడిన తర్వాత ఆమె ఆసుపత్రిలో చేరారు ఆమె ముఖం చేతుల మీద బొబ్బలు ఎర్రని మచ్చలు ఏర్పడ్డాయి శరీరం లోపల కూడా అనేక అవయవాలు దెబ్బతిన్నాయి అది కాస్త గర్భస్రావానికి దారితీస్తుంది దాంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత రెండు రోజులకు ఆమెకు అబార్షన్ అయింది కొన్ని వారాల కింద ఆమె పెంపుడు కుక్క నాకింది కానీ ఎలాంటి గాయం చేయలేదని జనరల్ పేర్కొన్నారు దీన్ని బట్టి కుక్కలు పిల్లులు నాకిన కొన్నిసార్లు ప్రమాదకరంగా మారొచ్చని తెలిపారు కుక్క లాలాజలంలో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది అందులో క్యాప్నోసైటోఫాగా ఒకటి కుక్క కరిచినప్పుడు ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది కొన్నిసార్లు కుక్క కరవకపోయినా గాయాలున్న చోట అది నాకితే దాని లాలాజలంలోని బ్యాక్టీరియా మనకు సంక్రమించొచ్చని హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని వెటనరీ సైన్స్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ బీడీపీ కళాకుమార్ వివరించారు అయితే బ్యాక్టీరియా ప్రాణాంతకంగా మారిన కేసులు చాలా అరుదని రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్తున్నారు కుక్కల్ని ప్రేమగా చూసుకోవడంలో తప్పులేదు కానీ అది అతి ప్రేమ కాకూడదు పెంపుడు కుక్కలతోనూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్నారును కుక్కలు నాకడం గీరడం లాంటివి చేస్తుంటాయి నాకు తెలిసి ఈ బ్యాక్టీరియాని నిరోధించే టీకాలు లేవు కాబట్టి ఎవరు అశ్రద్ధ చేయకూడదని కళాకుమార్ సూచించారు కుక్క కరవకపోయినా తాకినప్పుడు నాకినప్పుడు ముఖ్యంగా కుక్కల లాలాజలం ద్వారా ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకే అవకాశం ఉంటుందని రోగ శక్తి బలహీనంగా ఉన్నవారి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారికి హెచ్ఏవీ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ మధుమేహం లాంటి రుగ్మతులతో వారిలో ప్లేహం తొలగించిన వారిలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది తీవ్రమైన ఇన్ఫెక్షన్తో వారిలో దాదాపు ముప్పై శాతం మంది చనిపోయే అవకాశం ఉందని సిడీసే తెలిపింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి